గోదావరి జిల్లా తాటిపర్తి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే కాకుండా గ్రామాల్లో కూలిపని చేసుకునే వారందరికీ ఉపాధి హామీ పనులు కేటాయించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఉపాధి హామీ పనులు కల్పించట్లేదని పలువురు మాజీ ఎమ్మెల్యే వర్మకు చెప్పారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు మెడికల్ కిట్లను పౌష్టికాహారాన్ని వర్మ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. తాడిపత్తి గ్రామంలో పారిశుభ్రత చాలా ముఖ్యం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ గ్రామంలో ఇప్పటి వరకు హైడ్రోక్లోరోక్విన్ బ్లీచింగ్ లేదు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడే ఉన్నాయి. దయచేసి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇది గొల్లప్రోలు కష్టంలోనే ఉంది కాబట్టి మందులు లేవన్నారు. నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, బహుశా మందులు పంపుతామని చెప్పారు పేషెంట్లందరికీ. అంచేత పేషెంట్లందరూ ధైర్యంగా ఉండాలి, పారిశుభ్రత పాటించాలి, పరిశుభ్రత పాటించాలి, శానిటైజర్ వాడాలి, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. మరి ఈ గ్రామ అభివృద్ధి ఎంతో చేసి ఈ గ్రామానికి 8 కోట్ల రోడ్డు పెట్టాం. టెండర్ అయిన అన్నీ అయిన టెండర్ అయిన రోడ్ని మన ఎమ్మెల్యే గారు ఆపేసుకున్నాడు. మరి ఎందుకు ఆపేసుకున్నాడో తెలియదు. అంచేత కోవిడ్ మించి మనం ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే మనందరం కూడా పరిశుభ్రత పాటించాలి, భౌతిక దూరం పాటించాలని కోరుకుంటున్నాం. ఈ త్వరలోనే మన జబ్బు ఈ చేతిలో ఉంటుంది, ఆరోగ్యం ఈ చేతిలో ఉంటుంది. మనం ఈ రూల్స్ ఇవన్నీ కూడా పాటిస్తే కోవిడ్ అన్నది రాదు. తాడిపత్తి గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉపాధామీలో చాలా స్కామ్లు జరుగుతున్నాయి. లోకల్ నాయకులు మరి ఇక్కడ ఆల్రెడీ పిఠాపురంలో పట్టుకున్నాం మేము. ఇక్కడ ఒక వర్గానికే ఉపాధామీ పనులు ఇస్తున్నారు. ఇది నా బాబుది, ఎవడ బాబుది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, పేదవాడికి పని కల్పించాలి, కోవిడ్ టైంలో పని కల్పించాలి. ఇప్పుడు విన్నారు ఇక్కడ అంచేత ఎండిఓని మరి పీడీని ఏపీఓకి తెలియజేస్తా ఉన్నాం. సరి చేసుకుంటే సరి చేసుకోండి, లేదంటే మొత్తం ఎంక్వైరీ చేయించవలసి వస్తుంది. రెండవది ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఏపీఓ కానీ ఎండిఓ కానీ డోమా పీడీ కానీ పని దినాలు అందరికీ కల్పించాలి. నేనున్నప్పుడు ఈ మండలంలో రోజుకి 15,000 మందికి పనులు ఇచ్చేవాళ్ళం. ఈవేళ 6-7 వేలు ఇచ్చుకుని 2-3 వేలు రాసుకు దొబ్బుతున్నారు డబ్బులు. తాడిపత్తిలో నేను ఇప్పుడే మాట్లాడతా, సోమవారం నుంచి అందరికీ పనులు ఇవ్వకపోతే నేను మళ్ళీ తాడిపత్తి వస్తాను.